Hello guys, welcome to our channel. This is Teja. అయితే చిరంజీవి గారు ఏపీ ప్రభుత్వంపై సౌమ్యంగా ఉన్నారని చెప్పేసి అప్పుడు చాలా వార్తలు వచ్చాయి. రీసెంట్గా చిరంజీవి గారు ఒకనొక ఇంటర్వ్యూలో ఏపీ ప్రభుత్వం గురించి అలాగే వాళ్ళ నాయకుల గురించి గట్టిగా మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే ఇదే విషయాన్ని మనతో పాటు ప్రస్తుతం డిస్కస్ చేయడానికి సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టి బాబు సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సో అప్పుడు చాలా వచ్చే రూమర్స్, తమ్ముడు పవన్ కళ్యాణ్ అక్కడ ఫైట్ చేస్తుంటే చిరంజీవి గారు సైలెంట్గా ఉన్నారు, నోరు మెదపట్లేదు, మాట్లాడట్లేదు. ఎట్టకేళ్ళకు చిరంజీవి గారు స్పందించారు, మాట్లాడారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు చిరంజీవి గారు స్పందించిన దాంట్లో మనం తప్పు పట్టలేము. ఆయన జెన్యున్గా ఆయన ఎందుకంటే ఆయన గడిపిన జీవితం కానీ ఆయన గడిపిన సినిమా కెరియర్ మొత్తం కూడా చాలా గోప్యంగా అలా గుప్పిడ బిగించుకుని గుప్పిడి తనదేంటి, తన ఏం తీసుకుంటారు ఏమి కానీ అన్నీ గుప్పిట్లో పెట్టుకుని ఎవరికి మూడో మనిషికి ఆ వివరణ అడగాల్సిన అవసరం కూడా లేకుండా వాళ్ళు గుమ్మనంగా ఆ తరం అంతా అంతే. రామారావు గారి నుంచి చిరంజీవి గారి తరం దాకా కూడా అందరూ అలాగే గౌరవంగా, అప్పటికి సోషల్ మీడియాలు ఈ లేవు, ఈ ఎరిబాగులతనం లేదు కనుక వాళ్ళు గుమ్మనంగా ఉండేది. ఇప్పుడు అందుకని ఆయన గడిపిన జీవితాన్ని బట్టి మా సినిమాల గురించి ఎందుకే మా మీద మీరు ఎందుకు పగబడతారు, మీరేదో మీ రాజ్యం మీ పరిపాలన మీరు గురించి మాట్లాడండి. ఇంకా ఆయన ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడారు? రాజకీయ పార్టీ పెట్టాడు, పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన ఎదుటి వాళ్ళని విమర్శించి కించపరిచిన సంస్కారహీనంగా మాట్లాడడం చేయలేదు ఎప్పుడు. ఆయన ఓకే, ఆయన రాజకీయంగా ఉన్నప్పుడు కూడా సమన్యాయం అన్నాడు, తన పరిధిలో తను మాట్లాడాడు, ఆయన గుమ్మనంగా నిండుగా మాట్లాడాడు. 18 సీట్లు వచ్చినాయి, తర్వాత ఏదో ఆయనకి రాజకీయాలు పడలేదు, వద్దనుకున్నాడు, విరమించుకున్నాడు, విలీనం చేశాడు, కేంద్రంలో మంత్రి అయ్యారు, మంత్రి అయినాక రాజకీయాల గురించి దూరంగా ఉన్నాడు. ఆయన నేపథ్యాన్ని బట్టి ఆయన మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. దాన్ని విమర్శించాల్సిన అవసరం కూడా, కౌంటర్ చేయాల్సిన అవసరం కూడా నా ఉద్దేశంలో వైఎస్ఆర్సీపీకి లేదు. ఎందుకంటే ఆయన అన్నది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. మిగతా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ ఏ సినిమాకి అప్పుడు గొడవ రాదు, ఎందుకు పవన్ కళ్యాణ్ అప్పుడే గొడవ వస్తుంది, ఇది మనం ఆలోచించాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాను, సినిమాలో ఉన్నాను కనుక జెన్యున్గా ఆలోచించుకోవాలి. మనం ఉన్న ప్రతి వన్ సైడ్కి ఎప్పుడు మాట్లాడకూడదు. జెన్యున్గా ఎందుకు వస్తుంది పవన్ కళ్యాణ్ సినిమా మీద? ఎంతమంది హీరోలు సినిమాలు అవుతున్నాయి, ఎప్పుడు ఆ గొడవ లేదే? రాజకీయాలకి రాజకీయాలు గొడవ లేదు, మిగతా గొడవలే ఉండదు, రాజకీయాలు గొడవలు ఎప్పుడు లేదే. ఎందుకని పవన్ కళ్యాణ్ సినిమా అప్పుడు మాత్రం వస్తుంది? ఎందుకు అంటే పవన్ని వాళ్ళు పవన్ విషయంలో రాజకీయ పార్టీ రూలింగ్ పార్టీ పవన్లో నటుడి కన్నా వాళ్ళు రాజకీయ నాయకుడిని చూస్తున్నారు. మన నిరంతరం విమర్శించే, మన మీద కత్తి దూసుకొస్తున్న ఒక రాజకీయ ప్రత్యర్థిగా చూస్తున్నారు కనుక అతన్ని ఆ రాజకీయంగా కౌంటర్ చేస్తున్నారు ప్రతిసారి. ఇది వాస్తవం, ఇది మనం గుర్తించాలి. సినిమా దాన్ని సినిమా వాళ్ళ మీదకి ఆయన అనుకుంటాం తప్పు. సినిమా వాళ్ళ మీదకి అందరి మీదకి రావాలి కదా, అందరి మీదకి రావట్లేదు కదా. ఏ ప్రభుత్వం రాలి, అన్నాడు తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా ఎవరు కూడా ఎప్పుడు ఒకళ్ళతోటి విరోధం ఉంటే మాట్లాడేవాళ్ళు తప్పితే అందరు సినిమా ఫీల్డ్ మొత్తం సినిమా ఫీల్డ్తో ఎప్పుడు కార్డియర్ రిలేషన్స్ ఉండేది సినిమా ఫీల్డ్కి రాజకీయ. ఎందుకంటే సినిమా ఫీల్డ్ రాజకీయ రంగం, ఈ రెండు రంగాలు సినిమా రంగం రాజకీయ రెండు రంగాలు మాత్రమే డైరెక్ట్గా ప్రజలతోటి ఏకమై ఉన్న రంగాలు. వాళ్ళు ఓటర్లు అంటారు, సినిమా వాళ్ళం ప్రేక్షకులు అంటాం, ఇద్దరు ప్రజలే. పేర్లే మార్పు తెచ్చి మేము అందరూ, ఎందుకంటే ప్రజాభిప్రాయాన్ని బట్టి సినిమా తీసేవాళ్ళం. ప్రజలకు ఇది నచ్చుద్ది, ఇప్పుడున్న ఈ మూడ్లో ఈ సినిమా ఇలాంటి కంటెంట్ అయితే బాగుంటుంది, వాళ్ళు బాగా ప్రజలు ఇలా మెచ్చు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళు ప్రస్తుతం ఉన్న మూడ్ ఆఫ్ ది పీపుల్ వీటిని ఆలోచించుకునే ఈ పద్ధతిలోనే మేము సినిమా చేస్తాం కదా. అలాగే రాజకీయ నాయకులు కూడా ప్రజలు మూడుని బట్టి వాళ్ళకి ఏ పథకాలు ఇవ్వాలి, ఏమిస్తే ఎలాంటి అబద్ధాలు అని వాళ్ళు ఒప్పించాలి, ఈ వాళ్ళు చూస్తారు. సో ప్రేక్షకులు ఓటర్లు. సో అందువల్ల రెండు ప్రజలతో ఇద్దరు ఉభయత్ర గౌరవప్రదంగా ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటూ సాగింది 8 సంవత్సరాలు కదా. వేళగా కూడా ఆనాడు సంజీవ్ రెడ్డి గారి సీఎం గారి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా ఎవరు సీఎం అయినా తమిళనాడు అయినా ఇక్కడ సీఎం ఎలక్షన్ అప్పుడు ఏం మాట్లాడుకుంటే తర్వాత ఒకటిగా ఉండేది. ఇది ఇప్పుడు లేటెస్ట్గా అది మారిపోయింది, ఆ స్థితి మారిపోయింది. మారిపోయి డైరెక్ట్ రాజకీయాల్లో వచ్చే సినిమా వాళ్ళు అటాకింగ్గా మాట్లాడటం, ఒక పార్టీలో ఉంటే ఎదురు పార్టీని ఇష్టం వచ్చేట్టు తోలనాడటం, అంటే భాష సంస్కారం పోయింది, రాజకీయ నాయకుల్లోనూ పోయింది. అది ఇక్కడ కేసీఆర్ మొదలెట్టాడు ఆ సంస్కారహీనమైన భాష, అది ఆంధ్ర దాకా పాకింది. ఇప్పుడు వాళ్ళు అక్కడ పేరు నాని వీళ్ళు వాళ్ళు ఏం భాష మాట్లాడరు వాళ్ళు అర్థం కాదు, దానికి కౌంటర్ వీళ్ళు ఏం భాష మాట్లాడుతున్నారు వీళ్ళు అర్థం కాదు. ఇష్టం వచ్చేట్టు ఎవరు పడితే ఏం ఏ లాంగ్వేజ్ పడితే ఆ లాంగ్వేజ్ మాట్లాడేస్తున్నారు. కానీ ఇక్కడ ఒకళ్ళు తప్పు ఒకళ్ళు తప్పు అని చెప్పలేం. ఈ చిరంజీవి గారిని పక్కన పెట్టండి, చిరంజీవి గారు అన్నదానికిను ఈ మిగతా జరుగుతున్న దానికి సంబంధం లేదు. చిరంజీవి గారు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కరెక్ట్, ఆయన తప్పేం లేదు. దాన్ని కూడా వీళ్ళు పెద్దగా నేను కమెంట్ చేస్తారు విమర్శిస్తారు అనుకోవట్లేదు నేను.
ఎందుకంటే ఎదురు ప్రశ్న అడిగారు అనుకోమ్మ, మీరు సినిమా వాళ్ళు మమ్మల్ని రాజకీయ నాయకులని రాజకీయ పార్టీని మా సినిమాల గురించి మీకు ఎందుకు అని అడుగుతున్నారు కదా, మరి మీకెందుకు అయ్యా మా రాజకీయాల గురించి, మీరు సినిమాలు తీసుకోండి, ప్రేక్షకులు ఇష్టమయ్యే సినిమాలు మీరు తీసుకోండి, మా రాజకీయాల గురించి మీరు ఎందుకు మాట్లాడతారు, ప్రతోడు సినిమా ప్రతోడు కొంచెం సినిమాలు పాపులవ్ గారు రాజకీయాల గురించి మరి ఎందుకు మాట్లాడతారా అని వాళ్ళు అడిగితే సమాధానం ఎక్కడది? సో నీకెంత లాజిక్ ఉందో వాళ్ళకి అంతే లాజిక్ ఉంటుంది కదా. కనుక ఇవాళ పరిస్థితి అది పరిస్థితి, ఒకళ్ళనొకళ్ళు రాజకీయాలకు వచ్చే సినిమాలు కూడా పెట్టలేకపోతున్నారు. వాళ్ళ అనుభవం ఎంత, వాళ్ళ రాజకీయాలు ఏమి తెలిసి తెలియకపోయినా ఏదో ఒకటి మాట్లాడేస్తారు ఇష్టం వచ్చాడు తిట్టేయటం. మన ఆది ఎంత రాజకీయం ఏంటి, వీడికి ఏం తెలుసు, వాడు ఇష్టం వచ్చాడు మాట్లాడేస్తాడు. మరి మాట్లాడితే వాళ్ళు మాట్లాడరాని అది ఎంత నువ్వేంటి ఏదో ఎవరు చిరంజీవి గారు ముందుండి ఆది గారు అలా మాట్లాడారంటే ఏదో జబర్దస్త్లో ఒక కామెడీ, నువ్వేంటి సమాజంలో నువ్వేంటి కామెడీ చేసేది పొట్టపోసుకుంటా, ఒక నటుడు కామెడీ చేసి పొట్టపోసుకుంటున్నావు, ఒక నటుడు సీరియల్లో దానికి నువ్వు హై రాష్ట్ర లెవెల్లో నువ్వు మాట్లాడేస్తే రాష్ట్ర నాయకుడిలాగా నువ్వేంటి ప్రజల్లో, నీకేం తెలుసు ప్రజా సమస్యల గురించి, మనం అలా మాట్లాడేస్తారు. ఆ సినిమా వాళ్ళు కూడా ఊరినే వచ్చామ్మ మనం మన స్థాయిలో మనం గౌరవంగా మాట్లాడాలని కాకుండా నోటికి వచ్చినట్టు భజన కోసం ఇష్టం వచ్చాను మాట్లాడతారు. ఎవరు పోసాని కృష్ణమూర్తి అతను ఏం మాట్లాడతాడు, అతనికి అర్థం కదా ఆ పార్టీ తరఫున ఎవరికి ఏం మాట్లాడతారు, మనం వచ్చాము కల్చర్గా మాట్లాడదామని అది పోయిందమ్మా, పోయినాక ఇలాగే ఉంటుంది. మనం అంటాం అనిపించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అదే చిరంజీవి గారు కరెక్ట్గా చెప్పారు, అంటము అనిపించుకుంటాం నా వల్ల కాదు, అది పవన్కి కుదురు తమ్ముడు కుదురుది అందుకని వాడు వెళ్తారు రాజకీయాలు, నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అన్నాడు ఆయన. నిజంగా చెప్పాడు కరెక్ట్, అది ఈయన అంటాడు అంత గట్టిగా, ఈయన అంటాడు వాళ్ళు వాళ్ళు కౌంటర్ ఇస్తారు, మళ్ళీ దానికి కౌంటర్ ఈయన గట్టిగా అంటాడు. కానీ ఇక్కడ ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ ఏం కాదు, ఇద్దరు పొటపొటిగా అనుకుంటున్నారు. రేపు 24 ఎన్నికల్లో ప్రజలు చెప్తారు ఎవరు కరెక్టు, ఎవరు ఆవేశం కరెక్టు, ఎవరి ఉద్రేకం కరెక్టు, ఎవరు తప్పు అనేది వాళ్ళు చెప్తారు, ప్రజలు చెప్తారు రేపు ఫైనల్గా. కానీ ఇక్కడ చిరంజీవి గారు అన్న మాటను పట్టుకుని ఈ మనం అంటే నేను ఇక్కడ వైసీపీని సమర్థిస్తున్నట్టు కాదు, అక్కడ నేను సమన్వయంగా రాజకీయము సినిమా రంగము రాజకీయ రంగము ఈ రెండు రంగాలని మాట్లాడుతున్నాను. ఈ రెండు రంగాలు ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే ఎగొడవ లేదు, పరిధులు దాటిపోయింది ఇవాళ. మనం సినిమా వాళ్ళం మనమే, నేను ఎన్నోసార్లు మిగతా ఇంటర్లో మిగతా విషయాలకు సంబంధించి చెప్పాను, మనం మన గుట్టును బయట పెట్టుకుంటున్నాం, మన పర్సనల్ విషయాలు కూడా ట్విట్టర్లో షేర్ చేసుకుంటున్నాం, మన ఒళ్ళు బాగాలేదనేది కూడా ట్విట్టర్లో పెట్టుకుంటున్నాం, ఒళ్ళు బాగాలేదని వాళ్ళకి నువ్వు ట్విట్టర్లో పెట్టుకుని నువ్వు చేసినాక వాళ్ళు మాట్లాడతారు నీ ఒళ్ళు బాగాలేదు, మళ్ళీ నా ఆరోగ్యాన్ని గురించి మీరు ఎవరు మాట్లాడతారు కంటే ఎట్లా, నువ్వు ట్విట్టర్లో పెడతావు, నువ్వు నీ ఇన్ఫర్మేషన్లు ఇస్తావు, నీకు నీ ఎవరితో డేటింగ్లో ఉన్నావు పెడతావు, ఎక్కడ బా పబ్బుకి వెళ్ళి నువ్వు ఏమి డ్యాన్స్ చేసావు నువ్వు పెడతావు సెల్ఫీ పెడతావు, మళ్ళీ అవి ఇంకోళ్ళు మాట్లాడకూడదు అంటే నువ్వే అలర్ట్ చేసుకుని నువ్వే బదారును పెట్టుకుని నీ విషయాల్ని అలా గుప్పిడి అలా మూసినంతకాలమే అమ్మా, ఏదైనా ఇలా గుప్పిడి మూసుకుంటే అది పిడికిలి, అది తెరిస్తే ఏముంది, ఏం బలమేముంది. అదే సినిమా అనేది అలా మూసుకున్నంత కాలమే, ఇది ఒక బ్రహ్మాండంగా ఆహా ఓహో అని ఉంటారు. అది తెలిస్తే ఇది మనల్ని అంటుండే మనం పంపుకి వెళ్ళినట్టు ఇక్కడ వెళ్తాడు, మన దగ్గర ఉంది ఇక్కడ వెళ్తాయి, వాడు డబ్బులు ఉన్నాయి సెవెన్సార్కి వెళ్తారు, అంతకాల బొచ్చి ఏముంది అది ఈజీ అయిపోతుంది. సో ఎవ్రీబడి ఈజ్ రెడీ, ఎవడో మామూలు కూడా కమెంట్ చేసేస్తాడు వాళ్ళ సినిమా మీద, ఇదివరకు అది లేదు, నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చూస్తున్నాను, ఈ పీరియడ్ ఈ కొత్త జనరేషన్ వచ్చినాకే అంటే వీళ్ళకి పరిధులు తెలియట్లా, వీళ్ళ లిమిటేషన్స్ తెలియట్లా, మనం ఏ లిమిట్లో మాట్లాడాలి, ఒక స్టార్స్ అయిన తర్వాత మనం ఏ లిమిట్లో మాట్లాడాలి, ఆడైనా మగైనా స్టార్ అయినాక మనం ఏ లిమిట్లో మాట్లాడాలి, ఏ పరిధిలో మాట్లాడాలి. మన మీద ప్రజలకు ఒకసారి అఖిలే నాగేశ్వర గారు చెప్పారు, ఒక స్టార్డమ్ రావడం ఎంత కష్టమో వచ్చిన తర్వాత ఆ గౌరవ మర్యాదలు నిలుపుకోవటం చాలా కష్టం. అవును సార్, చాలా కష్టం. దానికి ఆయన లైఫ్లో ఎక్స్పీరియన్స్ చెప్పాడు, ఒక హీరోయిన్ల విషయంలో, హీరోయిన్ల విషయంలో మీరు సరదాగా ఉంటారని ఆయన అడిగితే సరదాగా ఉంటాయి మామూలుగా షూటింగ్లు కనుక సరదాగా ఉంటా ఉంటే కానీ ఫ్రీగా ఉండడం లేవని, అలా అనుకుంటే మీరు అనుకున్నట్టుగా నువ్వు వెళ్ళగలవు, ఒక అమ్మాయిని తీసుకుని ఒక హోటల్కి వెళ్ళగలవు, లేదా ఒక రెస్టారెంట్కి వెళ్ళగలవు, లేకపోతే గెస్ట్ హౌస్కి వెళ్ళగలవు అయ్యా, నువ్వు వెళ్ళినా ఎవడో పట్టించుకోడు, నువ్వెవడివి తెలీదు, నేను వెళ్ళగలనా, నేను వెళితే 1000 గళ్ళు వస్తాయి, ఇక నాగేశ్వర ఎవరిని వేసుకొచ్చాడు అంటాడు. ఇది పరిస్థితి. నా భార్యతో ఒక సినిమాకి వెళ్తే, నా ఆయన మెడ్రాస్లో భార్యతో ఒక సినిమాకి వెళ్తే అప్పటి నుంచి ఆ సినిమా థియేటర్ రావడం మానేసిందట. భార్యతో సినిమాకి వెళ్తే ఎందుకు నాయసుడు ఆయన భార్య ఎవరిని వేసుకొచ్చాడు, ఆడు ఎవరు అమ్మాయి ఏ హీరోయిన్ ఆ పుట్టిగా ఉంది అమ్మాయి కాదే ఇంకో అలా మాట్లాడతారు భార్య. సో ఇన్ని మా పరిస్థితి అలా ఉంటుంది, కనుక మేము చాలా గుట్టుగాను గుంభనంగాను గంభీరంగా బతకాలి అని చెప్పాడు. అది ఆ బతకాలనేది ఆయన ఆయనకు ఆయన పర్సనల్ విషయం కాదు, ఇండస్ట్రీలో స్టార్స్
మెయింటైన్ చేయాల్సింది. అది చిరంజీవి గారు మెయింటైన్ చేశారు, అంటే ఆ తరం వరకు మెయింటైన్ చేశారు. ఈ తర్వాత మెయింటైన్ చేయట్లేదు. ప్రతిదీ నా సినిమా నువ్వు ఎంత తీసుకున్నావో రిక్షా వాడికి తెలుసు, ఆటో వాడికి తెలుసు, అక్కడ హీరోకి నువ్వు ఎంత తీసుకున్నావో వాడికి తెలుసు, నువ్వేమి పబ్బులకి వెళ్తావో ఎక్కడ రెస్టారెంట్గా వాడికి తెలుసు, నువ్వు ఎక్కడ జిమ్కి వెళ్తావు వాడికి తెలుసు. ఏమిటని నీ బతుకంతా బయట పెట్టుకుంటున్నావు నువ్వు, వాడు ఎందుకు కమెంట్ చేయండి ఇంకా. అది మనం మనం చేస్తున్న తప్పు. మన తప్పును మనం ఉన్న వాళ్ళు అన్నారు విన్నారంటే ప్రజలు అంటామో అనిపించుకుంటానికి సిద్ధమైతేనే ఇది.